Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. కన్నురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ 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 కన్నురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ 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 నిరుపేద స్థితిలోను నన్ను దాటి పోలేదు, ప్రేమ 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 పగలూరే పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది, పగలూరే పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది, కలవరిస్తోంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ, కన్నురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ 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 చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చి ఉన్నది, ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చి ఉన్నది, ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని, ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తోంది ప్రేమ, కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ, కన్నురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమలోకిలికి నన్ను పిలచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమలోగిలికి నన్ను పిలచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని, ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి స్తోంది ప్రేమ, పలకరిస్తోంది క్రీస్తు ప్రేమ. కన్నురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు. ప్రేమ 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 నను వరించింది. పగలూరే పలకరిస్తోంది పరమును విడిచి నను వరించింది. కలవరిస్తోంది ప్రేమ, పలకరిస్తోంది క్రీస్తు ప్రేమ. కన్నురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. మహాపరిశుద్ధుడా, మహోన్నతులమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వలోకానికి మహనీయుడా, చక్రవర్తివైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గత రాత్రి నుండి ఈ రాత్రి కాలం వరకు కూడా నాయన జరిగిన ఉపవాస కూడికలను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మొదటి రాత్రే ప్రభు మా ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన దేవానికి స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలము, మధ్యాహ్నం, ఈ రాత్రి కాలం అందు కూడా ప్రభువా చేయబడిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన మీరు ఆలకించి ప్రతిబడ జీవితంలో కూడా నాయన నువ్వు చేస్తున్న మేళ్ళను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నిజమే ప్రభువ, నిరుపేద స్థితిలో కూడా నాయన నీ ప్రేమే నాయన మమ్మల్ని బలపరిచింది, ఆదరించింది నాయన. ఈరోజు ఒక సంపన్న స్థితిలోనికి నడిపించింది నీ ప్రేమే ప్రభువ, నీ కృపే ప్రభు. అందరూ బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎవరు మాపై ప్రేమ చూపించినప్పుడు నాయన మమ్మల్ని ఎంతో అమితముగా ప్రేమించి నాయన నేనున్నానని ధైర్యపరిచి అభయమిచ్చిన దేవానికి స్తోత్రాలు అయ్యా. నాయన ఎప్పటికప్పుడు మమ్మల్ని ఆదరిస్తూ మా కుడి ప్రక్కన ఉన్న యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కుడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి, దీవించండి నాయన. అయ్యా ఇప్పుడు వాక్యము ద్వారా నాతో మాతోను మాట్లాడుచున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఎంతో సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, మేలు చేయండి. కుడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పైన దీవించమని అయ్యా మరొక్కసారి ప్రార్థిస్తున్నాము నాయన. ప్రార్థనా ఛానల్ వారి బృందాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా నీ యొక్క విజయవాడ ప్రాంతంలో, పరిసర ప్రాంతములు విస్తరింపచే సహాయం ఇచ్చేయమని సహకరిస్తున్న వారి బృందపు వారందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నాయన మా మంచి బోధకుడ ముఖ్య ప్రసంగికుడైనటువంటి పరిశుద్ధాత్ముడ అయ్యా నాతో మాతో మీరు మాట్లాడండి. నీకు ఇష్టం లేనిది ఏదైనా మా జీవితాల్లో ఉంటే ఎత్తి చూపించండి ప్రభువా. నీ యొక్క వాక్యం బ్రతికించేది నాయన, మా జీవితాన్ని సరిచేసేది, మమ్మల్ని ఆశీర్వదించేది నాయన. అమూల్యమైనటువంటి నీ యొక్క మాటలు మాకు అందిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమునుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు. ఎంతో ఆసక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలని. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుని స్తోత్రించి ఆయన నామాన్ని కీర్తించే చక్కని భాగ్యం కృపగల దేవుడు అల్పుణ్ణైన నాకు అనుగ్రహించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 26-27 వచనాలు మీకోసం నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. యెహోవా, నీవు దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు చేసేదను అని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా,
నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరం వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ మాటలు మనం పరిశీలిస్తే దావీదు అంటున్న చక్కని మాట చూడండి, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. హల్లెలూయా. ఈ లోకంలో రకరకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. పితరుల వల్ల, మన పూర్వీకుల వల్ల వచ్చే ఆశీర్వాదం, అంటే పూర్వీకులు కానుండి వస్తున్న ఆస్తిపాస్తులు, అది నిలబడదు. సైతాను వల్ల వచ్చే ఆశీర్వాదం అది ఎలా ఉంటుంది? రకరకాల లాటరీలు, రకరకాల గుర్రపందాలు, ప్యాకాట్లు, ఇలాంటి వాటి ద్వారా వచ్చే ఆశీర్వాదం, ఆ డబ్బు, అది నిలబడదు. కానీ దేవుని వలన వచ్చే ఆశీర్వాదం అది ఎన్నటెన్నటికీ నిలిచి ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎన్నటెన్నటికీ అంటే మనకు, మన తరం తర్వాత మన పిల్లల తరం, మన పిల్లల తర్వాత వాళ్ళ పిల్లల తరం, వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లల తరం, అది ఎన్నటెన్నటికీ నిలిచి ఉంటుంది. ఎవరు ఆశీర్వదిస్తే? యెహోవా ఆశీర్వదిస్తే. ఏమంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తిలో దేవుడు కోరుకునే లక్షణాలు ఏంటో ఈరోజు వాక్యపు వెలుగులో నుండి మనం కొన్ని విశేషాలు నేర్చుకుందాం. తాత మంచి భక్తుడు, దేవుని వరం పొందినవాడు. తండ్రి మంచి భక్తుడే, దేవుని వరం పొందినవాడు. వాళ్ళకి ఒకే సమయంలో ఒకే గంటలో పుట్టారండి కమలలుగా ఇద్దరు. పుట్టిన ఇద్దరిలో ఒకడేమో బ్రహ్మాండంగా ఆశీర్వదించబడ్డాడు, పిల్లలు పిల్లల పిల్లలు ఆ సంతతి అంతా ఆశీర్వదించబడింది. ఒకడేమో శాపగ్రస్తుడైపోయి సర్వనాశనం అయిపోయాడు. ఇదేంటండి? ఒకడేమో అంతకంతకు ఆశీర్వదించబడి ఆ సంతానం ఎప్పటికీ బ్లెస్సడ్ ఫ్యామిలీస్ అన్నమాట, బ్లెస్సడ్ సంతానం అది. దాని గురించే మనం బైబిల్ గ్రంథం చదివితే, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు, అసలు నిన్ను పోలినోడు ఎవడు లేడో, నీ భాగ్యం చాలా గొప్పది, చాలా గొప్ప భాగ్యం అతడు పొందుకున్నాడు. కానీ అతనితో అదే గంటలో, నేను అనుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలో పుట్టాడు కవలలు ఇద్దరు, ఒకే సమయంలో నిమిషాల వ్యవధిలో పుట్టాడు. కానీ ఆడేమో శాపగ్రస్తుడు అయిపోయాడు. ఎందుకండి అలా ఎందుకు అయిపోయాడు వీడు? ఈయనంత ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? వాళ్ళిద్దరు తండ్రి పేరు ఇస్సాకు, మంచి ప్రార్థనా పరుడు. వాళ్ళ తండ్రి పేరు అబ్రహాము. దేవుని వాక్య ప్రకారం, దేవుని వాగ్దాన ప్రకారం నడుస్తూ దేవుణ్ణి హ్యాపీ చేసేసి దేవుని ద్వారా గొప్ప ప్రతిఫలం పొందాడు. ఇంకా దేవుడు ఏమని పిలిచాడు చెప్పన? బైబిల్లో స్నేహితుడు అని దేవుడు ఆయనే పిలిచాడండి, స్నేహితుడు అని. అయితే స్నేహితుడు అని పిలిచి ఈయనతో చాలా సన్నిహితంగా ఉంటూ ఉండేవాడు దేవుడు. ఇంత ప్రేమ దేవుని దగ్గర నుండి పొందుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ బ్లెస్సింగ్ ఈయనకు మాత్రమే రావడానికి గల కారణం ఏంటి? ఈరోజు మీతో వాక్యపు వెలుగులో నుండి అవి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకని నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ నోట వినాలనుకుంటున్నాను. ఎవరు వాళ్ళిద్దరు? ఎవరు? ఒక వ్యక్తి యాకోబు, ఇంకొక వ్యక్తి ఏశావు. ఈయనెందుకు బ్లెస్ అయ్యాడు? ఈయనెందుకు బ్లెస్సింగ్ అవ్వలేదు? ఈయన శాపగ్రస్తుడు అయిపోయాడు, కారణం ఏంటి? ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే వాళ్ళిద్దరూ అడిగిన పద్ధతి, వాళ్ళు అన్వేషించిన పద్ధతి వేరుగా ఉందండి. ఈయన కోరుకున్నవి వేరుగా ఉన్నాయి, ఆయన కోరుకున్నవి వేరుగా ఉన్నాయి. మనం ఏం కోరుకుంటామో అదే మన మీదకి వస్తుంది. అనేక సార్లు తొత్తర మాటలు, తొందర మాటలు కోరుకుంటారు చూడండి. అసలు అయితే పోయినాయి, పోతే పానే, నేను సస్తే సావనే, నన్ను అయిపోతాయి. నువ్వు కోరుకోవద్దు. నీ నోటితో ఎప్పుడు ఆశీర్వాదమే కోరుకో, నీ నోటితో ఎప్పుడు దీవెనే కోరుకో. ఇట్లాంటి పాపిస్ట్ మాటలు, చండాల మాటలు, నిన్ను నీకు నాశనం చేసే మాటలు నీ నోటితో కోరుకోవద్దు. వీళ్ళిద్దరూ ఏం కోరుకున్నారో అది దేవుడు వారికి అనుగ్రహించారు. అందుకేనేమో మన పూర్వీకులు, మన పెద్దలు వాళ్ళు కొన్ని కొన్ని ఆచారాలు వాళ్ళు చెప్తూ ఉంటారు, కొన్ని కొన్ని ఉపయోగకరమేనండి. పెద్దలు చెప్పిన ఆచారాలు మనం ప్రతిదాన్ని తీసి అవసరం పడేయకూడదు, అందులో ఏదో ఉంది. ఆరో నెల వచ్చింది అనుకోండి, పుట్టిన బిడ్డకి ఆరో నెల వచ్చింది. ఆరో నెల రాగానే ఇక ఒకటో రోజో, ఇక రెండో రోజో, మొత్తానికి ఐదో రోజో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి అందరం పిలిచి ఆ రోజు ఆ బిడ్డని పడుకోబెట్టి ఇప్పుడు ఆ బిడ్డ ముందు సంథింగ్ 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 అలా వేసేస్తారు. మొత్తం వేసేసి ఇప్పుడు ఆ బిడ్డను వదులుతారు. ఇప్పుడు వీడేం చేస్తాడు? ఆ వేసిన ఆటల్లో ఏదో ఒక దాన్ని పట్టుకుంటాడు. బైబుల్ పట్టుకున్నాడు అనుకోండి, అబ్బా నా కొడుకు గొప్ప భక్తుడు అవుతాడు అంటాడు. కత్తి పట్టుకున్నాడు అనుకోండి, అమ్మో వీడు పెద్ద రౌడీ అయిపోతాడేమో అని. అలా కాకుండా బంగారం పట్టుకున్నాడు అనుకోండి, నా కొడుకు ఏది పట్టుకుంటుంది బంగారం అయిపోద్ది.
రూపాయలు పట్టుకున్నాడనుకోండి, నా కొడుకు రూపాయల మీదే నడుస్తాడు. అడిగి ధనానికి ఏ మాత్రం వెనక ఇది ఉండదు. తిండిది ఏదైనా పట్టుకున్నాడు అనుకోండి, పెద్ద తిండిపోతూ అవుతాడేమో. అంటే ఏది పట్టుకుంటే దాన్ని బట్టి వాడి జీవితం అంతా ఇలా ఉంటుందని చెప్పేస్తూ ఉంటారు పెద్దలు. ఎస్ఆర్ ఇది మన భారతదేశంలో జరుగుతున్న సాంప్రదాయం. పెద్దలు ఏమంటారంటే, ఇదిగో వీడిది అయిపోతాడు, వీడిది అయిపోతాడు. ఆరు నెలలే వాడి వయసు. వాడికి మంచి ఏదో చెడ్డేదో ఏమీ తెలియదు. వాడికి ఏది కళ్ళకి అట్రాక్షన్గా కనపడిందో వెళ్ళి దాన్ని పట్టేసుకుంటాడు. అంతేగాని ఇది పట్టుకుంటే నేను ఇది అయిపోతానేమో, ఇది పట్టుకుంటే ఇది అయిపోతానేమో అన్న ఇంగిత జ్ఞానం వాడికి ఏమీ. కానీ వాడంటూ ఒక వయసులోకి వచ్చిన తర్వాత, మంచి చెడ్డలు తెలుసుకున్న తర్వాత, వాడేం పట్టుకున్నాడో గమనించాలి, వాడేది కోరుకుంటున్నాడో గమనించాలి. అదే వాడి జీవితానికి ఆశీర్వాదమా శాపమా అనేది తెలిసిపోద్ది. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ దైవ జనాంగమా, మీరు కానీ మీ పిల్లలు కానీ ఏం పట్టుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, ఆ కోరిన దాన్ని బట్టే మీ భవిష్యత్తు, మీ దీవెన శాపం రెండు ఆధారపడి ఉంటుంది. ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ యాకోబు ఏం కోరుకున్నాడో చూద్దాం. యాకోబు కోరికలు మనం చూస్తే, ఆ కోరిక మనసులో పెట్టుకొని అడదారి తొక్కనివ్వండి, అక్రమం చేయనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, కానీ దాని ఈ యాకోబు కోరుకున్న మొదటిది ఏంటి, అన్నకున్న జ్యేష్ఠత్వపు హక్కు కావాలని కోరుకున్నాడు. అవునండి, ఏం కోరుకున్నాడు? అన్న దగ్గరున్న జ్యేష్ఠత్వపు హక్కు. అది భూ సంబంధమైందండి. మనుషుల ద్వారా కానీ, డబ్బు ద్వారా కానీ, దేని ద్వారా కానీ సంపాదించుకోగలమా? ఎవడి వల్ల కాదు. జ్యేష్ఠత్వపు హక్కు అన్నది భగవంతుడు ఇవ్వాల్సింది, అది పర సంబంధమైంది. అయితే ఆ జ్యేష్ఠత్వపు హక్కు కావాలని కోరుకున్నాడు. దానికోసం ఒకటి త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు చెప్పాలి మీరు. ఇప్పుడు తిండి త్యాగం చేశాడు. తిండి దేనికోసం? ఆ హక్కు కోసం, అది పొందటం కోసం తిండి త్యాగం చేశాడు. ఏంటి త్యాగం అంటే, మీలో కొంతమంది తెలుసు, తెలియని వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటే చెప్తాను వినండి. జ్యేష్ఠత్వ హక్కు ఎవరి దగ్గర ఉందంటే ఆ ఏసవ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ ఏసవ మధ్యాహ్నం వేళ వచ్చాడండి, ఆ కలాకలతో వచ్చాడండి. అరే అన్నం పెట్టరా అన్నాడు. నీకు పెడితే నాకేంటి అన్నాడు. నా కోసం మాత్రమే ఉండకుండా నీకు పెడితే నాకేంటి అన్నాడు. నా దగ్గర ఏముందిరా నీకు ఇవ్వడానికి, కోరుకో అన్నాడు. నీ దగ్గర జ్యేష్ఠత్వ హక్కు ఉంది, ఇస్తావా అన్నాడు. తీసుకో అన్నాడు. కడుపు నిండా పెట్టేశాడండి. తన కోసం వండుకున్నది ఆ కూర, అన్నం మొత్తం వేసుకున్నాడు. ఆ పూట పస్తున్నాడు. పస్తుంటేనే అతడు త్యాగం చేశాడు తిండిని. ఏదైతే కావాలనుకున్నాడు అది సంపాదించుకున్నాడు. అంటే ఒకటి సంపాదించుకోవాలంటే ఏదో ఒకటి త్యాగం చేయాలి. ఇతడు అన్నాన్ని త్యాగం చేశాడు. ఈనాడు భోజనం దగ్గరే మనస్పర్ధలు, భోజనం దగ్గరే రకరకాల కక్కుర్తి పనులు, ఈ భోజనం దగ్గరే కదండి, ఈ భోజనం దగ్గరే రకరకాలుగా. ఎవరైనా భోజనాలు పిలిచారనుకోండి, పక్కనోడుకు మొక్కేసి ఇడుకో మొక్క తక్కువ వేశారనుకో, ఏం ఫ్యామిలీ అండి, పనికి మనలో అండి వెళ్ళి అసలు చూడండి. అక్కడ భోజనాల దగ్గర, భోజనం దగ్గర భక్తిని పాడు చేసుకున్నారు చాలామంది. భోజనం దగ్గర ఏమండి, ఏర్పాటిదండి ఆ భోజనం. ఏం తింటే అయిపోదండి, కడుపు నిండటమే కదా. ఇప్పుడు తినేసాం, అయిపోయిందా? మళ్ళీ సాయంత్రం తినాలి. సాయంత్రం తినేసి అయిపోయిందా? మళ్ళీ రేపు పొద్దున్న తినాలి. పొద్దున్న తిన్న అయిపోయిందా? మళ్ళీ మధ్యాహ్నం తినాలి. ఇది ఎప్పుడు తింటానే ఉండాలి. అరిగిపోతూ ఉంటుంది. ఇది ఒక మిషన్ అనమాట, అరిగిపోతూ ఉంటుంది. ఒక్క పూట భోజనం కోసం భక్తిని పాడు చేసుకున్నారు చాలామంది. చాలామంది భక్తిని పాడు చేసుకుంటున్నారు. అయితే ఇతడు ఆ భోజనాన్ని త్యజించి విలువైన దాన్ని కోరుకున్నాడు, ఆ విలువైన దాన్ని పొందుకున్నాడు. చప్పలు కొట్టండి ఒకసారి, హల్లెలూయా. అంటే ఇతడు కోరుకున్న మొదటిది ఏంటి, భూ సంబంధమైన అది కాదండి, పర సంబంధమైన కోరుకున్నాడు. ఏంటంటే మొదటిది అది జ్యేష్ఠత్వపు హక్కు, అది ఎవరు ఇవ్వలేంది. రెండు, అతడు ఏం కోరుకున్నాడు, అఫ్కోర్స్ కొంచెం తప్పు చేయొచ్చు, కానీ తను కోరుకున్నది ఏంటంటే ఆశీర్వాదం తండ్రి ఇవ్వబోతున్నాడు. తండ్రి దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదం అది ఎవరి దగ్గర నుండి రాదు, అది పర సంబంధమైన ఆశీర్వాదాలు. ఆ పర సంబంధమైన తండ్రి దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదం కావాలని కోరుకున్నాడండి. ఆ కోరికతో కొంచెం మోసం చేశాడు, అఫ్కోర్స్ కొంచెం మోసం చేశాడు. అన్నలాగా గెటప్ అయిపోయి అన్నలాగే ముందుకు వెళ్ళి తండ్రిని కూడా మోసం చేసి తండ్రి దగ్గర నుండి ఫుల్గా పొందేశాడండి ఆశీర్వాదం. తను కోరుకున్నది పొందుకున్నాడా? పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత ఏం జరిగిందో చెప్పనా? ఇల్లు వాకిళ్ళు ఆస్తి పాస్తులు మొత్తం వదిలేసి ఒంటి మీద ఉన్న వస్త్రాలతో బయలుదేరి వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. అంటే ఇప్పుడు తండ్రి దగ్గర నుండి పర సంబంధమైన ఆ ఆశీర్వాదం పొందటానికి ఇతడు ఒకటి త్యాగం చేశాడు. ఏం చేసిన త్యాగం? ఇల్లు వాకిళ్ళు ఆస్తులు పాస్తులు మొత్తం అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే ఈయన ఆ ఆశీర్వాదం కొరకు, తండ్రి ఆశీర్వాదం కొరకు ఆస్తి పాస్తులు అన్నదమ్ముల్ని ఇల్లు వాకిళ్ళు మొత్తం వదిలేశాడు. ఇది రెండో మాట, రెండో త్యాగం. ఇది కూడా తెలియని వాళ్ళు ఎవరిని ఉంటే ఒక రెండు మాటలో చెప్తాను వినండి. తండ్రి అన్నాడు, అరే ఏశావా నువ్వు అమాయకుడివి. ఆడున్నాడంటే యాకోబు చాలా తెలివైనోడు, ఎట్టగని బతికేస్తాడు, నువ్వే కొంచెం బతకలేవు. అరే నువ్వు వెళ్ళి అడవిలో
ఒక చక్కని లేత దాన్ని వేటాడి దాన్ని చక్కగా వండి తీసుకుని రా, నాకు వడ్డించు, నేను తృప్తిగా తిని నేను ఆశీర్వదిస్తాను రా అన్నాడు యేషావుతో. ఈ మాట అమ్మ చెప్పింది యాకోబుకి. గబగబా స్పీడ్ అయిపోయాడు వాడు, అమ్మతో అద్భుతంగా వండిచ్చాడు. బొచ్చు కప్పేసుకొని వచ్చేసాడండి దగ్గరికి. వచ్చేసి తండ్రి నువ్వు చెప్పినట్లుగా ఇదిగో వండాను, ఇదిగో తిని నన్ను ఆశీర్వదించు అన్నాడు. అరే నీ స్వరం యాకోబులాగా ఉందిరా, నువ్వు ఏసావు కాదు, కావాలని చూసుకో అన్నాడు. యాకోబుకేమో నున్నగా ఉంటుంది శరీరం, ఏసావుకేమో బొచ్చు ఉంటుంది, ఆయన దాన్ని రోమాలు ఉంటాయి. వీళ్ళు తడిమాడు. అరే తడిమి చూస్తేనేమో ఏసావులాగా ఉన్నావు, కానీ స్వరం చూస్తేనేమో యాకోబులాగా ఉన్నావు. సరే ఏదైనా గుమగుమలో నన్ను శోధించేస్తానే పెట్టరా అన్నాడు. గబగబా తినేశాడు, కడుపు నిండా తినేశాడు. రారా బిడ్డ అన్నాడు, నన్ను ఒకసారి ముద్దు పెట్టుకో అన్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. అట్లా కౌగిలించుకొని అంటాడు, నా కుమారుని దగ్గర వస్తున్న వాసన ఏంటో చెప్పనా, యెహోవా దీవించిన చేను సువాసన వస్తుంది అంటూ ఇక ఆశీర్వదించడం ప్రారంభించాడండి. ఫుల్ ఫ్లెజ్డ్గా ఆశీర్వదించాడండి, మొత్తం ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడు చెప్పనా. తర్వాత ఏసావు వచ్చి తండ్రి తిని ఆశీర్వదించంటే, అరే నిన్ను మోసం చేశాడ్రా నీ తమ్ముడు, నీకు రావాల్సిన ఆశీర్వాదాలు కొట్టేశాడ్రా తండ్రి, ఒక్క ఆశీర్వాదం కూడా లేదా తండ్రి అన్న జవాబేండి, ఒక్కటి కూడా లేదురా, ఒక్క ఆశీర్వాదం కూడా నా దగ్గర మిగలలేదురా. అంటే ఒక్కటి కూడా మిగలకుండా కంప్లీట్గా ఆయన దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాలు కంప్లీట్గా పొందేశాడండి. ఎందుకంటే ఆ తండ్రిని సంతృప్తి పరిచాడు. హల్లెలూయా. తండ్రిని సాటిస్ఫై చేశాడు, ఆ తండ్రి హృదయాన్ని సాటిస్ఫై చేసి సంతోష పెట్టేశాడు, తండ్రి దగ్గరను పొందేశాడండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీతో నేను అంటున్నాను, ఒక్కొక్క పని చేయడానికి మనం కొంత సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. సరే దాని గురించి నేను మీకు మరి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను చెప్తాను. మొదట ఏం కోరుకున్నాడంటే జ్యేష్ఠత్వ హక్కు, దానికోసం త్యాగం చేశాడు ఆహారాన్ని. రెండవది తను కోరుకున్నది తండ్రి దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదం, దానికోసం ఇల్లు వాకిళ్ళు ఆస్తిపాసులు అన్నీ వదిలేసుకున్నాడు, త్యాగం చేశాడు. ఇప్పుడు మూడవది తను కోరుకుంది ఏంటో జాగ్రత్తగా వినండి. ఒకనొక రోజున ఆయన వయసు కొంచెం బాగా మీదపడింది, బాగా కలిసి వచ్చేసింది, ఎంత సంపాదించాలో అంత సంపాదించాడు. ఎంత అంటే ఇద్దరు భార్యలు, 11 మంది పిల్లలు, దాసదాసీలు, గొర్రెలు, మేకలు, మందల మందలు ఉన్నాయండి. ఒక ఊరే తన వెంట వస్తున్నట్టుగా అంత ఉంది. కానీ వస్తున్నాడన్న వార్త అన్నకు తెలియగానే వాణ్ణి అక్కడే చంపేసి నరికేస్తానని 400 మందిని తీసుకొని గుర్రాలెక్కి కత్తులు దూసి వస్తున్నాడండి. ఈ వార్త కూడా వచ్చేసింది. అప్పుడు ఏం చేశాడు తెలుసా, ఈ ఇన్ని 21 సంవత్సరాలు వేటి వేటిని సంపాదించుకోవడానికి ఇన్ని అడ్డదారులు దొక్కాడో వాటన్నిటిని ఎబ్బేకని రేవు దాటించి ఒంటరివాడిగా మిగిలిపోయి ఇప్పుడు మోకరించి దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, యెహోవా నీవు నన్ను ఆశీర్వదించు. ఏమడుగుతున్నాడు ఇప్పుడు కూడా చెప్పాలి ఏమడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించు. ఇప్పుడు దేవుని దగ్గర నుండి కూడా ఆశీర్వాదం పొందాడండి, దేవుని దగ్గర నుండి కూడా ఆశీర్వాదం పొందాడు. అంటే ఇప్పుడు మొదట ఏమడిగాడు, రెండవది ఏమడిగాడు, మూడవది ఏమడిగాడు, ఈ మూడు భూమి మీద డబ్బులు ఇస్తే కొనేవా, జ్యేష్ఠత్వం కొనలేము, తండ్రి ఆశీర్వాదాన్ని కొనలేము, దేవుని ఆశీర్వాదాన్ని అసలే కొనలేము, ఇది భూమి మీద దొరికేవి కావు. ఈ మూడు పరసంబంధమైనవి. చెప్పాలి ఈ మూడు ఎక్కడి పరసంబంధమైనవి, పరసంబంధమైన ఆశీర్వాదం. ఒక్కొక్కటి పొందటానికి ఒక్కొక్కటి త్యాగం చేశాడు. మొదటి దాన్ని పొందటానికి తిండిని త్యాగం చేశాడు, రెండో దాన్ని పొందటానికి ఆస్తిపాసులను త్యాగం చేశాడు, మూడో దాన్ని పొందటానికి తను ఇన్నేళ్ళు ఏమైతే సంపాదించుకున్నా మొత్తాన్ని రేవు దాటించి వాటిని కూడా త్యాగం చేసుకొని ఒంటరివాడిగా మిగిలిపోయి ఇప్పుడు మూడు కావాలన్నాడు, మూడు పొందుకున్నాడు. ఇక్కడ కూర్చున్న మనం ఏం కోరుకుంటున్నాం, ఈయన కోరుకున్న మూడు కూడా ప్రత్యేకమైనవే, అవి భూమి మీద ఎక్కడా దొరికేవి కావు, అది పరసంబంధమైనవి. అవునంటారా కాదంటారా, ఈరోజు ఓ మంచి కారు ఇవ్వయ్యా భూ సంబంధమైంది, మంచి ఇల్లు ఇవ్వయ్యా భూ సంబంధమైంది, మంచి జాబ్ ఇవ్వయ్యా భూ సంబంధమైంది, మంచి భర్తనివ్వయ్యా భూ సంబంధమైంది, మంచి భార్యనివ్వయ్యా భూ సంబంధమైంది. అవునంటారా కాదంటారా, ఈ లోక సంబంధమైన వాటినే మనం వెతుకులాడుతూ ఎక్కడెక్కడే ఉంటున్నాం. కాబట్టి ఈ గొర్రెకు ఎంత బెత్తుడు అన్నట్టుగా మన పరిస్థితి అయిపోతుంది. నేను అంటున్నా కంప్లీట్ ఆశీర్వాదం దేవుడి దగ్గర నుండి ఎన్ని ఉన్నాయో అన్ని పొందేశాడండి యాకోబు. అసలు అంతటోడు ఎవరు లేడు. అబ్బా ఇజ్రాయేల్ నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడై ఎవడు లేడా బాబు, ఏం బ్లెస్సింగ్ అయ్యా నువ్వు పొందిన బ్లెస్సింగ్, ఎంత బ్లెస్సింగ్ అయ్యా. ఇలా పొందటానికి గల కారణం అతడు కోరుకున్నవన్నీ ఏమన్నా మీరు ఒక్కసారి చూడండి, ఒక్కసారి కౌంట్ చేయండి. మొదటి జ్యేష్ఠత్వం కోరుకున్నాడా, రెండో తండ్రి ఆశీర్వాదం పొందుకున్నాడు, మూడవది దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇవి మూడు కూడా పరసంబంధమైనవి, భూ సంబంధమైనవి మాత్రం
కానీ మనం కోరుకునేవన్నీ లేచిన కానుండి పడుకునే వరకు ప్రతి ప్రాంతంలో భూ సంబంధమైన వాటిని కాదా అని అడుగుతాను నేను. అఫ్కోర్స్ వాళ్ళు కోరుకున్నట్టు నువ్వు కోరుకోవచ్చు, నువ్వు కోరుకున్నట్టు వాళ్ళు కోరుకోవచ్చు. అందరినీ లిస్ట్ అవుట్ చేస్తే అందరూ కోరుకునేది భూ సంబంధమైన వాటినే, పిచ్చి పనులు ఇవి. మత్తయి వార్త 6వ అధ్యాయంలో 31వ వచనంలో యేసయ్య ఏమన్నారు చెప్పనా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని మీరు విచారించొద్దు. అన్ని జనులు వాటి అన్నిటిని గురించి విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి మీరు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీ తండ్రి మీకు, అంటే మీకేం కావాలో అవన్నీ ఇస్తాడు దేవుడు, అవన్నీ చేస్తాడు దేవుడు. అయితే మీరేం వెతకాలి? ఈ భూ సంబంధమైన వాటిని లోకస్తుల్లాగా వెతకొద్దు. అవన్నీ లోకస్తులు వెతుకుతారు, అన్య జనాంగం వెతుకుతారు. మీరు అలా వెతకడం నాకు ఇష్టం లేదు. అవి మీకు ఇవ్వటం, అది మీకు ఇవ్వాలని నాకు తెలుసు. అయితే మీరు నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, మీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను అంటున్నాడు. చెప్పలు కూడా ఒకసారి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగును. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.